ందే మాత్రం నాన్నగారు నమస్కారం అక్టోబర్ పద్నాలుగు స్వామి వివేకానందుల వారి సూక్తి అసూయను తలబిరుసుతనాన్ని విడనాడండి పరహితార్థమై సమిష్టిగా కృషి చేయటం అలవరుచు అలవరుచుకోండి మన దేశపు తక్షణం అవసరం ఇదే ఇందులో తలబిరుసుతనం చాలా గొప్పమాట వ్యాఖ్యానం చేయాల్సిన విషయం కూడా అసూయను తల విడనాడండి పరిగితం కోసం సమష్టిగా కృషి చేయడం ప్రారంభించండి మన దేశపు తక్షణ అవసరం ఇది తలపెరుసతనం అంటే ఏమిటి ఈవేళ ఒకటో తరగతి చదివే అబ్బాయికి కూడా నేను ఒకటో తరగతి అంటాను కానీ అంతకుముందే ఎల్కేజీ యూకేజీలు ఉన్నాయి కదా కాస్త నాలుగు మార్కులు ఎక్కువ రాగానే వాడిని బాగా పొగడేస్తున్నారు బాల సరస్వతి వృద్ధ పార్వతి ఏదో బిరుదులు వచ్చేస్తున్నారు వాళ్ళకి ఒక పాట వేదిక మీద ఒక అమ్మాయి పాడగానే మా అమ్మాయిని బాలసుబ్రహ్మణ్యం ఎత్తుకున్నాడు ఏదో సరదాగా ఎత్తుకుంటాడు ఆయన ఆయన మనవరాలు అప్పుడు బొట్టలేదేమో ఎత్తుకున్నాడేమో ఇంకా దాన్నో పెద్ద ఫోటో తీసేసి ఆడావాడి ఈ ఈ అనవసర ప్రశంసలు అధిక ప్రశంసల కారణంగా చిన్నతనంలోనే బిరుదులు ఇవ్వడానికి కారణంగా వాళ్ళకి తలబిరుస్తానం వచ్చేస్తుంది ఏకాడైనా సరే దెబ్బతినేస్తుంది అక్కడే అప్పటికేదో అనుకుంటాడు అనుకుని ఏమవుతాడంటే తర్వాత ఎవరన్నా కొంచెం సలహా చెప్తే నువ్వేంటి నాకు చెప్పేది నన్ను ఆయనే మర్చుకున్నాడు నువ్వేంటి చెప్తావు ఇది తలపెరుస్తాను అందుకే ఈ బాల్యంలో కళలు వృద్ధి చెందుతున్నప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండి ప్రోత్సహించాలి తప్ప వాళ్ళ ముఖం మీద ఎప్పుడూ వాళ్ళని కీర్తించకూడదు దీన్ని ఎప్పుడూ కీర్తించకూడదు మా అమ్మాయి దానికి ఉదాహరణ నేను నిజంగా ఎందుకు కాస్త అంత గర్వం లేకుండా ఉండగలిగాను అంటే మా అమ్మ ఎప్పుడు అనేది ఈ వచ్చి దండం పెడితే ఎవరన్నా మీ అబ్బాయి అండి సహస్రావధానం వాడి తలకాయ వాడికి ఏం తెలుసు వాడి తర్వాత పిల్లలే లేరు అనేది ఎక్కడ తెలువు ఆ తర్వాత పిల్లలు లేకపోతే అందులో నేను అసమర్థం అవుతుంది అదేంటి దృష్టి తీయడం అది తల్లి ప్రేమలో దృష్టి ఇప్పుడు ఈ పొగడతల వల్ల మా అబ్బాయికి ఏమైనా దృష్టి వస్తుందేమో వాడిని ఒకసారి నేనే అజ్ఞాని అంటే గొడవ పోతుంది కదా ఆ తల్లి ప్రేమకి ఏమి ఏమి ఎంతిస్తే సరిపోతుంది తర్వాత పిల్లలు వాడు అంటే కడసారపు వాడు వాడు చిన్నవాడు అంటే ఏం తెలియదు అంతే ఈ ఏం తెలియదు అనే మాట ఎందుకనేది అంటే వీడు జ్ఞాని అనడం వల్ల వీడికి ఏదైనా గర్వం వస్తుందేమో రావద్దు లేదు వీడు ఇంకో ఏదో పండితులు అని పది మంది అనుకోవడం వల్ల వీడికి దిష్టి తగులుతుందేమో తగలద్దు ఆ తల్లి ప్రేమ అదయ్యా మన కాపాడింది ఇలాగా తల్లులు తండ్రులు ఎప్పుడు కూడా ఈ తలబిరు స్తనం పెరగకుండా చిన్నప్పటి నుంచి కాస్త చేత్తో వేయకపోయినా మాటలతో మొట్టికే వేస్తూ ఉండాలి రెండోది అసూయ పనికిరాదని ఎందుకు అంటున్నాడంటే ఇవాళ అన్ని రంగాల్లోనూ వ్యాపించేసింది అసూయ ఏది మీరు తొమ్మిదో తరగతి కుర్రాన్ని కూడా పలకరిస్తే వాటికంటే ఎక్కువ మార్కులు వచ్చాడు ఇప్పుడు అంతేకాదు ఇంకా అసలు లోకంలో వార్తలు ఎలా ఉన్నా తొమ్మిదవ తరగతిలోనే వీడు ప్రేమలో పడిపోతాడు ఆ అమ్మాయికి ఇంకెవడో చూస్తే వీడు వెళ్ళి వాడితే దెబ్బలాడేస్తాడు దీన్ని అసూయ కాకపోతే ఏమంటారు ఇది ఏదో దుర్యోధనుడి స్థాయిలో ఉంటే అది వేరే విషయం బాల దుర్యోధనుడికే ఉందన్నమాట లాగా ఈ అసూయ తలబెరుస్తానం అలాంటివి ఇవి పెరగనీయకూడదు పెరగనేయకుండా ఉంటే ఏం చేయాలి తెలుసా దానికి అభ్యాసం చే చెప్తున్నాడు ఆయన కేవలం సూక్తి చెప్పి అట్లా పరకితం కోసం సమిష్టిగా పనిచేయట్ అంటే ఎప్పుడు ఇవాళ రాజకీయాలు సహా స్వచ్ఛంద సేవలు సహా స్వచ్ఛంద సేవలు కూడా చూసుకోండి స్వచ్ఛంద సేవా సంస్థ అని అందులో ఎప్పుడు ఆ స్వచ్ఛంద సేవా సంస్థలకు నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే ఏటా ఎన్నికలు ఎందుకు అదే కదా మరి స్వచ్ఛంద సేవ ఉంటున్నారు మీరు సేవ చేసే ఒక అధ్యక్షుడు ఉన్నాడు చేయనివ్వండి మీరు ఎందుకు పోటీ పడుతున్నారు ఈ పోటీలు దానికోసం కులాలు పక్షపాతాలు దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం మీకు స్వచ్ఛంద సేవ ఎక్కడ ఉంది ఇంకా పక్షపాతం తప్ప అంటే సేవను ఒక అడ్డంగా పెట్టుకుని వెనకాలంతా రాజకీయం పదవులు ఆ కోరికలు తీర్చుకుంటున్నారు ఇందులో మళ్ళీ అసూయులు ఉంటాయి ఖచ్చితంగా ఎప్పుడు అయినా ఉంటాడంటే వేదిక మీద మనం ఎప్పుడు పిలవడు పిలవకపోతే ఏమైంది నీకు పని జరుగుతుంది కదా అంత సేవ జరుగుతుంది కదా జరుగుతుంది ఆయన పిలవాలి ఈయన ద్వారా ఇప్పించాలి లేకపోతే ఈయన నుంచి రాజీనామా చేసేస్తాడు పక్కన ఇంకో పెట్టేస్తాడు ఇంకో సంస్థ పెట్టేస్తాడు ఇంకా స్వచ్ఛందం లేదు స్వచ్ఛందం ఎక్కడ అసలు సేవ లేదు ముందు లేదు స్వచ్ఛందం లేదు అంటే సమిష్టిగా చేయడం అంటే అర్థం ఆ సమిష్టిలో ఎప్పుడు ఎవరు కనపడినా ఎవరు కనపడకపోయినా మన దృష్టి దాని మీద ఉండకూడదు మనం కాలేజీలో ఫోటో దిగామయ్యా మాకు మీకు యూనివర్సిటీలో ఒక వంద మంది విద్యార్థులు కలిపి ఫోటో దిగుతారు కదా బ్యాచ్ వెళ్ళిపోతున్న సందర్భంగా వీడుకో సందర్భంగా ఫోటో అంటారు అందులో నీ మొహం ఎంత పడుతుంది ఎంత పడుతుంది ఆపగిందంతా అందులోనే నిన్ను చూసి ఆనందించుకునే ప్రిన్సిపాల్ గారు పక్కన నేను కూర్చుంటే బాగుండేదని ఆలోచించేవా అసలు ఆ ఫోటో చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా ఇందులో అప్పట్లో కపర్దు అని మాతో చదివాడు బోస్ అని ఒక ఆయన చదివాడు భాస్కర్ రాజు అని ఒక ఆయన చదివాడు అందరూ ఏరని బతుకుతాను నేనైతే తాడేపురగూడెం కాలేజీ ఫోటో కనపడితే భాస్కర్ రాజు ఎక్కువ ఉన్నాడు బోసు ఎక్కున్నాడు శ్రీరాం బోసు అది కపర్దు ఉండాలి ఎక్కున్నాడు ఇక సరస్సు ఉండాలి ఎక్కువ ఉన్నాడు ఇలా ఆలోచిస్తాను అంతేమిటి ఆ గ్రూప్ ఫోటోలో గమనించు బృందంతో ఉన్నది మనకంటే వాళ్ళు ఎక్కువ అనిపిస్తున్నారు అవును అలాగే వాళ్ళు గరికబెట్టేడి అప్పట్లో జీవి జీవి బీడరా దొడై బీడరా వాళ్ళు నన్ను వెతుకుతారు ఇదే సమిష్టి భావన మాకు ఎక్కడికి అహంకారాలు లేవు ఇప్పటికీ నేను అన్న ఏ పేర్లు చెప్పానో ఆ పేర్ల వాళ్ళు నన్ను కలిస్తే వాళ్ళు నన్ను గౌరవించాలని చూస్తే నేను కోపడతాయి మనం ఎదువరకు ఎలా పిలుచుకున్నాం అలాగే పిలుచుకుందాం ఇవాళ గరికిపాటి నరసింహరావు గారు అంటే మనం పలాయవడం చేస్తున్నావు అంటే అదే ఆ సమిష్టి భావనలో అసూయి పోతుంది ఆ తలబిరుస్తానం పోతుంది ఇవాళ దేశానికి తక్షణ అవసరం ఇదే రాజకీయాలు సహా స్వచ్ఛంద సంస్థలు సహా విద్యాలయాలు సహా బాగుపడాలంటే ఎవరు వ్యక్తం అవుతున్నారనేది వద్దు పని జరుగుతుందా లేదా అంతే ఇది నిరహంకార ద్వారా అలవాటు చేసుకోవడం వల్ల సాధ్యం అవుతుంది అంటే దేహాన్ని మరిచిపోయి దేశాన్ని అంతే కంటే దేశం ముఖ్యం దేశం ఒక్కటే చాలు అంతే అద్భుతం అద్భుతం రేపు అక్టోబర్ పదిహేనవ తారీఖు మరొక అద్భుతమైన సూక్తితో వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం స్వస్తి